ఎన్ఇఎస్ నుంచి టైపే ఉంది. కార్పొరేషన్ ఎంప్లాయీ తెలీదా, కామన్ అడుగుతా మేడం, బయట ఎంప్లాయీ కాదు కార్పొరేషన్ ఎంప్లాయీ తెలీదా, యూనియన్ లీడర్ అబ్బాయి తప్పు మేడం, మీకు తెలియదంటే ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. కాబట్టి తెలియకుండా ఉండదు, తెలిసే జరిగింది. అర్హులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయీని పెడుతున్నారు, ఆయన అయితే రికార్డు ఉంటది కదా, అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు, ఉండకూడదు. అక్కడ ఉంది రూల్ పోషన్ అట్ల కాదు, రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు. రెండేళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు, మీ ఇష్టమా, ఉండకూడదు అని ఉంది. నీకేం జరిగిందని ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ దగ్గర వివరణ పడడానికి రాలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండబుట్టు కమిటీలో అంటే రూల్ ఎండ్. నాకు చెప్పింది వెళ్ళిపోయింది మేడం, నీకు చెప్పడం చెప్పకపోవడం కాదు, నువ్వు ఉండకూడదు. నీ మీద ఎంక్వైరీ జరుపుకొని ఇమ్మ మీద ఎంక్వైరీ జరుగుతావు, నువ్వు ఎలా వచ్చి ఉంటావు, ఎంప్లాయీ అయి ఉండి ఎంప్లాయీ అయి ఎలా ఉంటావు, నంబర్ కాదు అడుగుతున్నాను. మీరు ఉద్యోగస్తున్నా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలు నేనైతే చేయలేదు మేడం. అక్కడ రూల్ పోషన్ ఎంప్లాయీ ఉండకూడదు, ఎలా ఉన్నావు నువ్వు 2 సంవత్సరాల నుంచి? నేను అసలు చైర్మన్ లేను, వైస్ చైర్మన్ లేను, ఓన్లీ కంపెనీ మెంబర్. మెంబరే ఉండకూడదు అంటున్నారు, మెంబర్ గా ఉండకూడదు అని ఉండకూడదు, రూల్ పోషన్ లో ఉండకూడదు అంటున్నారు. నువ్వు పోటీ నేను చేయకూడదు, నువ్వు దీంట్లో ఉండకూడదు. కరెక్ట్ కదా, ఎంక్వైరీ పెడతాను, స్కూల్లో ఉండకూడదు, అది చెప్పినాకనే నేను వచ్చి మాట్లాడుతున్నాను. స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా? ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా యూనానిమస్ గా ఎన్నుకుంటారు? అందరు ఉన్నారు మేడం, ఆ విషయం సరే, ఇక్కడ ఎంక్వైరీ పెడుతున్నాను, ఓకే మాట్లాడతాము. ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ కి చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది. దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది, వచ్చిన డబ్బులని డ్రా చేసుకుని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్. స్కూళ్ళలో ఎక్కువ చేస్తారు ఇట్లా, పిల్లలు స్కూళ్ళలో కూడా తిన్న మొదలు పెడతారా మీరు? అట్లా కాదు, ఆ వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్ కి అవకాశం ఇవ్వండి, అవకాశం ఉన్న మీరు నెంబర్ కూడా మీరే పికప్ చేసుకుంటారా? లేదు మేడం, మరి పెట్టండి, రీఎలక్షన్ పెట్టండి, రీఎలక్షన్ పెట్టండి, క్యాన్సిల్ చేసేసేది ఫోన్ అంతా, క్యాన్సిల్ చేసేసి రీఎలక్షన్ పెట్టండి. ఫస్ట్ ఇయర్ చెప్తే వాళ్ళు అందరూ చేతులు చూడండి చెప్తారు. ఎందుకు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా జరగాలి.
నీకు రూల్స్ క్వశ్చన్స్ సెట్ చేసుకో, ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమున్నాయి నామ్స్ తల్లి తండ్రి సభ్యునిగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగ పోటీ చేయడం అర్హులు కాదు అని నువ్వు నెంబర్ ఎక్కడ చెందలేదా? నీ చేతిలో పెట్టిన మొత్తం క్యాన్సిల్ చేసి రీఎలక్షన్ చేస్తా వచ్చి అలాగే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ లో నీ మీద ఎంక్వైరీ జరిపించి మొత్తం అందరూ మమ్మల్ని రీఎలక్షన్ చేసింది మొత్తం బోర్డు క్యాన్సిల్ చేసేసి చేసేసేసి రేపు నిలబడుకొని ప్రతి ఒక్క క్లాస్ లో ఎంత మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల. కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్ని ఏ సంవత్సరం ఎంత వచ్చిందో మొత్తం తీయండి. రికార్డు నాకే చూసేస్తాను, రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తే నాకు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయో ఉంటుంది అక్కడ. అందరికీ ఏం కన్సెషన్ జరిగినా దాని కాస్ట్ కూడా తీరుస్తారు. అర్థమైందా? మీరు ఈ విధంగా స్కూళ్ళలో వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కార్పొరేషన్ చేయాలనుకుంటున్నారు. ఎంత ఎంతున్నారు మీరు? మీరు ఎందుకు ట్రావెల్ చేస్తారు? మీరు హెచ్ఎం చూసిస్తున్నారో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కి ఛాన్స్ ఇవ్వాలా? వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్ లో 40 జరిగిందనే నీ మీద ఒక అభియోగం చేస్తామో కథలు పెట్టి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ అయ్యి ఆయన చెప్పుకున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎలా ఇంట్లో కూడా సంబంధం లేదు ఇక్కడ ఆయన ఎంప్లాయ్ అయ్యి ఉండి కూడా ఇక్కడ పోటీలోకి వచ్చినాడు, దాని మీద ఫస్ట్ కేసు ఫైల్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.